డిజిటల్ రాజధాని మీద ఆరోపణలు. వారు వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి కోరినట్లేట భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అవినీతికి భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుంది. మాకు ఆదర్శమూర్తి ఒక నిజాయితీపరుగా ఒక నిజాయితీవంతమైన ప్రభుత్వం ఒక ఆదర్శవంతంగా రాజకీయ ప్రభుత్వం నడుపుతున్నటువంటి మా ప్రియ ప్రధాని మోడీ గారి స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా అవినీతి రహిత ప్రభుత్వం అవినీతి ఆరోపణల ప్రభుత్వం దేశవ్యాప్తంగా నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నది. మన కబ్జాల విషయం ఈటల రాజధానికి వచ్చింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడము, దాంతోపాటు ఇంతవరకు ఆరోపణ అందరు మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద విచారణ జరపాల్సి ఉంటుంది. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రభుత్వం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేతులు తెచ్చింది, ప్రజలు పిట్టల్లో రాలిపోతున్నారు, కనీస సౌకర్యాలు కల్పించలేని దౌర్భాగ్యస్థితిలో చేతనావస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా కనీసం ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. దానికి తోడు మరణాల సంఖ్య తగ్గించబడుతున్న మరణాల సంఖ్య చెప్తలేరు, కోవిడ్ పాజిటివ్ బాధిత రోగుల సంఖ్య చెప్తలేరు, ప్రజలను కూడా అప్రమత్తత కల్పిస్తలేరు, ఒక ఆత్మ భరోసా కల్పిస్తలేరు, ఒక చైతన్యం కలిగిస్తలేరు, సూచనలు సలహాలు ఇస్తలేరు, కనీసం సమీక్ష జరుపుతలేరు, ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తలేరు, ఇతర పార్టీల సూచన సలహాలు స్వీకరిస్తలేరు, ముఖ్యమంత్రి అసలే స్పందిస్తలేరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. కోవిడ్ గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. దాని గురించి ఆలోచించాల్సిన తరంలో ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళ రాజకీయ విభేదాలను బయటకు తీసుకొచ్చి తిరిగి ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఎంత ఇబ్బందికరమైన హాస్పిటల్ బెడ్స్ దొరుకుతలేదు, ఆక్సిజన్ దొరుకుతలేదు, ఇంజక్షన్స్ దొరకలేవు, వెంటిలేటర్లు దొరకలేవు. ప్రజలకు కనీసం ఇబ్బంది పడుతున్నారు. వారికి కావాలని కనీసం వాళ్ళ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వమే లేదు, అధికారులు లేరు, మంత్రులు లేరు, ఏ మంత్రి మాట్లాడలేడు, ముఖ్యమంత్రి అసలే మాట్లాడలేడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం సమీక్ష జరిపినా ఇప్పటివరకు కనీస సమీక్ష, ప్రజలకు కనీసం ఒక భరోసా కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు, సూచన సవరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు. మీరు అనుకోవడానికి మేము ఈ పరిస్థితులు కనిపించింది. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల గురించి ఆలోచించే బాధ్యత మీ మీద ఉందలేదా, ప్రభుత్వం మీద మంత్రుల మీద ఉందలేదా? మీరు దన్నుకొని మీరు అవినీతి ఆరోపణలు వేసుకొని మేము నిజాయితీపరం అంటే మేము నిజాయితీపరం ఇప్పుడు సార్ ఢిల్లీలోని సార్ అది మీ నిజాయితీతో ప్రజలు గుర్తిస్తున్నారు. ఇలా ఒకటి బయటపడ్డ మాత్రమే ప్రజలు ఇంకో నిజాయితీ మంత్రులు అట్లా కాదు, ప్రజలందరూ తెలుసు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వము, కబ్జాల ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా అవినీతి ప్రభుత్వము, కబ్జాల ప్రభుత్వం. ఎవరి మీద ఆరోపణ రాలేదండి, అందరు జరపచ్చు. ఈటల రాజేందర్ గారితో పాటు మొన్న టీవీ నేను వచ్చింది మదనరెడ్డి గారి మీద, వినయ భాస్కర్ గారి మీద వచ్చినాయి, నరేందర్ ఎమ్మెల్యే గారి మీద వచ్చినాయి, ధర్మారెడ్డి గారి మీద వచ్చినాయి, యాదిరెడ్డి గారి మీద వచ్చినాయి, శ్రీనివాస్ గౌడ్ గారి మీద వచ్చినాయి, మల్లారెడ్డి గారి మీద వచ్చినాయి, వివేక్ గౌడ్ గారి మీద వచ్చినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మీద రాలేదా? వీళ్ళందరికీ విషయాలు జరపాల్సిందే కదా, ఈటల రాజేందర్తో పాటు వీళ్ళందరూ జరపాల్సిందే, ఎట్టి పర్సెంట్ జరపాల్సిందే. కోట్ల వేల కోట్ల రూపాయలు చేసినటువంటి భూమి కబ్జా జరుగుతున్నాయి, వాళ్ళు ఈటల రాజేందర్ ఆరోపణ చేసారు, దానికి విషయాలు జరపాల్సిందే. ఇక సడతాయి ఇక ఆరోపణ కబ్జాల బాగుతో సడతాయి, ఓటు వేలు అనుకుంటారు ఇక తన్నుకొని వాళ్ళ వాళ్ళు అనుకొని కంపల్సరీ అన్ని బయటకు వస్తాయి, బయటకు రావాల్సిందే.
మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి స్పందించాల్సిన బాధ్యత ఉందా లేదా, స్పందిస్తారా లేదా అంటే ముఖ్యమంత్రి లిస్ట్ రాసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అనుకూలమైనటువంటి మంత్రివర్గం వేరు, ఆయనకు వ్యతిరేకమైన మంత్రివర్గం వేరు. ఆయన వ్యతిరేకమైన మంత్రివర్గం ఆరోపణలు చేస్తే ఆయన అవినీతి పాల్పడితే బయటపడతాడు. ఆయనకు అనుకూలమైన మంత్రులు అవినీతి పాల్పడితే, కవచాలకు పాల్పడి అవినీతి పాల్పడితే మాత్రం బయటపడతాడు. ఇది ఒక సంకేతం ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. మరి ఇంతవరకు అనేక మంది మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కబ్జా ఆరోపణలు వచ్చినాయి. ఆధారాలతో సహా అన్ని ఛానల్ వచ్చినాయి. అంటే వేరే ఛానల్స్తో పట్టించుకోడు ముఖ్యమంత్రి. ఒక్క ఆయన సొంత ఛానల్స్తో పట్టించుకుంటాడు, వేరే ఛానల్స్తో పట్టించుకోవచ్చు. వేరే ఛానళ్ళు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, ఒక్క ఛానల్ నిజాయి ఛానల్ వచ్చి పాపం. నేను అనుకున్నా ముఖ్యమంత్రి గారు పాపం పాజిటివ్ వచ్చింది కదా, రెస్ట్ తీసుకుంటాడు వచ్చినాయి అనుకున్నావు. అసలు ఊరియా మా ముఖ్యమంత్రి రెస్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు ఇక స్కెచ్ చేస్తుండే ఇప్పుడు స్టార్టింగ్ ఇదే, దీనికోసం రెస్ట్ తీసుకుంటాడు. కూర్చొని రాస్తాడు ఇక ఎవరెవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఆయన అవినీతి ఎన్ని బయటపడాలి, నాకు అనుకున్న ఎవరు మాట్లాడారు కూడా అవినీతి పరంగా బయటపడ్డారు. ఇవాళ ముఖ్యమంత్రి స్పందించిన తీరు గతంలో కూడా ఎందుకు స్పందించలే, 2019 నుంచి ఆరోపణలు, 2019లో ఈటర్ మీద కబ్జా చేసిన ఆరోపణ చేస్తున్నారు, 2019 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబోతుడా, ఈ రోజు ఎందుకు చర్యలు తీసుకోలే? మరి ఇంత మంది మంత్రుల మీద వస్తున్నది పలు నిజాది పట్ల వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళ మీద ఈయనతో పాటు వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే కదా. ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు చాలా మంది మీద, టీవీలో కథనాలు వచ్చినాయి, ఎంఆర్ఓలు ఆరోపణలు చేశారు. పూర్తి ఆధార డాక్యుమెంట్స్, పూర్తి ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. అసలు ముఖ్యమంత్రి కుటుంబమే అవినీతి కుటుంబం, కబ్జాల కుటుంబం. అవినీతి అవినీతి ప్రభుత్వం ఇది, వాటి మీద నువ్వు విచారణ స్పందిస్తావు ఇంతవరకు నువ్వు అంటే అనుకూలమైన అవినీతి వేరు, వ్యతిరేకమైన అవినీతి వేరు అని. ఇవాళ ప్రజలు చచ్చిపోతున్నారు ఒకవైపు, పిట్టలు రాలిపోతున్నారు, దానితో ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడవు నువ్వు? చచ్చిపోయా ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు చర్చ దీని మీద జరగాలి. ఇప్పుడు ఇక ప్రజల దృష్టి మళ్ళాలి. ఎస్ విచారణ జరపాల్సిందే, సిట్టింగ్ జడ్జితో విచారణ పక్కన జరపాల్సిందే, వాళ్ళతో పాటు అందరూ విచారణ జరపాల్సిందే. స్టడీ చేస్తాం మేము, ఎవరు స్టడీ చేస్తారు ఇక.